మేడం మీ పేరు మేడం నా పేరు ఎండి గౌరీ ఏం చేస్తుంటారు డ్యూటీ చేసుకుంటాం న్యామజాలు ఎట్లా అనిపిస్తుంది మల్లారెడ్డి పంతీరు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే పర్వాలేదు బాగానే అనిపిస్తుంది కాకపోతే 13 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాం మ్యారేజ్ అయిన కాని నుంచి పెళ్ళైంది మాకిద్దరు పిల్లలు మా ఆయన చనిపోయిండు అయినా పిల్లల్ని పెట్టుకుని ఇక్కడనే ఉంటున్నాం కానీ మాకు ఇల్లులు రాలేవు డబుల్ బెడ్రూమ్స్ అయితే మాకు రాలేవు అవి వస్తే మంచిది అది వస్తే కొంచెం ఇంకా మాకు హెల్పింగ్ ఉంటుందని మేము అదొకటి కోరుకుంటున్నాము ఇప్పటికైతే కష్టం చేసుకొని బాగానే పని చేసుకుంటున్నాము పిల్లలు మేమైతే బాగానే ఉన్నాము పింఛన్ వస్తుంది ఇప్పటికి మా ఆయన చనిపోయి 6-7 ఇయర్స్ అవుతుంది మాకేం లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని డ్యూటీకి వెళ్తున్నాం డ్యూటీ చేసుకుంటున్నాము ఇంకంతే ఇక్కడ అనేది ఏం లేదు 2000 ఇస్తున్నారు పరిపాలన అంటే బాగానే అనిపిస్తుంది అంటే మిగతాదంటే తెలియదు ఇంతవరకు పింఛన్ వర్క్ అంటే మొగలు చేసిపోయిన వాళ్ళకు పింఛన్ ఇవ్వడము ఇదైతే ఓకే ఓకే ఇంకా అంటే ఈ ఊళ్ళో చాలామంది నాలుక ఇంకా ఒక 60-70 నెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా జర ఇవ్వాలని చాలా కష్టపడుతున్నారు నాసి మంటలు కూడా చాలామంది లేడీస్ బయటికి వెళ్ళి వర్క్ చేయడము పని చేయడము చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వెళ్ళలేదు చెప్దామని మేము కూడా చాలాసార్లు ట్రై చేసినాము కాకపోతే చెప్పలేకపోయినాము అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలు చూసుకోవాలి అక్కడ వర్క్ చూసుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి ఆ ఇబ్బందులలో మాకు టైం సరిపోతలేదు చేసుకుంటేనే తినాలి తినాలి కాబట్టి మాకు టైం దొరకట్లేదు టైం దొరికితే 200 ఎక్కడ వెళ్ళిపోతాయో అన్నట్టుగా అది చూసుకుంటున్నాం మెయిన్ సర్పంచ్ ద్వారా సపోర్ట్ అంటే ఇప్పుడు పెంటయ్య సర్పంచ్ కాబట్టి ఇప్పుడు మేము పెంటయ్య దగ్గర కూడా అడగలేము చెప్పలేము చెప్తున్నారు సపోర్ట్ చేస్తాము మీ హస్బెండ్ వాళ్ళను ఇప్పుడు ఈ ఊరు కోడలిని నేను ఎప్పుడన్నా ఇట్లా డబుల్ బెడ్రూమ్స్ వస్తే కంపల్సరీ ఇప్పిస్తాము ఇప్పిస్తాము అని అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు ఇదైతే పక్క ఇప్పటివరకు అయితే మాకేం రాలేదు ఇప్పిస్తాము అని అంటున్నారు వార్డ్ మెంబర్స్ అయినా సర్పంచ్ అయినా వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి వచ్చిన వాళ్ళకైతే వచ్చినాయి మొత్తం పేదోళ్ళకైతే రాలేవు ఎవరికొరకు రాలు నేమ్స్ అయితే తెలియదు నాకైతే రాలేదు మేము రెంట్కి ఉంటాం బాగుంది వాటర్ బాగుంది మేము ఇది కేసీఆర్ ఇస్తున్నారు మొత్తం పేదోళ్ళని ఇస్తున్నారా ఉన్న వాళ్ళని ఇస్తారా అదైతే తెలియదు మరీ పేదోళ్ళు ఈ ఊర్లో అయితే చాలామంది ఉన్నాము ఈసారి వస్తే బాగుండదని కోరుకుంటున్నాం ఈసారి మెయిన్ ఓకే వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ వస్తే బాగుంది అనుకుంటున్నాం ఏ విధంగా అంటే అన్నిట్లలో కొంచెం పర్వాలేదు అనిపించింది అది దానివల్ల ఓకే పర్లేదు అనిపించింది కేసీఆర్కే లక్ష్మి నేనా సాకల్పాన్ని మేము మిస్సు చేస్తాం ఐరన్ చేస్తాం ఎట్లుంది మరి మీ ఎమ్మెల్యే మల్లారెడ్డి పంతీరు ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి మంచిగానే చేస్తుండు అన్నీ చేస్తుండు ఊరు సర్పంచ్ మంచిగానే చేస్తుండు మల్లారెడ్డి మంచిగానే చేస్తుండు వార్డ్ మెంబర్లు మంచిగానే చేస్తుండ్రు అంతా బాగానే ఉంది అంత బాగానే ఉంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది అంటారు ఆయనది కూడా బాగానే ఉంది అన్నీ ఇస్తుండు కదా మంచిగా పింఛన్ ఇవ్వబట్టే అది రైతు బంధు ఇవ్వబట్టే కళ్యాణ లక్ష్మి ఇవ్వబట్టే అన్నీ ఇస్తుండు బాగానే ఉంది అందరి బాగానే ఉంది అన్ని వర్గాలు అన్నీ మంచిగానే ఇస్తారు అన్నీ బాగానే ఇస్తారు మంచిగా చేయాలి మరి మంచిగా చేయాలి ఆదుకోవాలి గరీబులకు సాయం చేయాలి మంచిగా చేయాలి చేస్తారు అట్లనే బాగానే ఇస్తారు వస్తాడు 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 మమ్మల్ని వచ్చిపోయింది ఇక్కడ ఆడ అవి కట్టించారు కట్టిస్తే ఓపెన్ చేసిపోయింది రిబ్బన్ కట్ చేసి ఇప్పుడు ఉన్నదే వస్తే మంచిగా ఉంటుంది మంచిగా చేస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది మంచిగా చేస్తారు వాళ్ళే వస్తారు నా పేరు రాజానా ఏం చేస్తుంటారు నేను మున్సిపాలిటీ చేస్తాను ఓకే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇట్లా మరి ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందంటారు ఇక్కడ పర్లేదన్నా పర్లేదంటే ఎట్లా ఉందంటారు చూసుకుంటున్నారు రోడ్ల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ అంత పర్ఫెక్ట్
మీద మరి కేసీఆర్ పరిపాలన ఎలా ఉందంటావు అన్న? అమ్మా కేసీఆర్ తరపు నుంచి ఈయననే కదా, మల్లారెడ్డి కదా. అదే కదా, కానీ కేసీఆర్ ప్రవేశపెడుతున్న వాటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనుకుంటున్నా? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా అంతా వస్తుంది వస్తుంది. మొత్తానికి మరి వచ్చే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అంటే మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఇక పోటీ చేస్తారు కదా, మనకు తెలియదు కదా వాళ్ళు. అదే ఇప్పుడు టీఆర్ఎస్ కదా, మల్లారెడ్డి వస్తాడు, మల్లారెడ్డి వస్తాడని అనుకుంటున్నాడు. ఏం పేరు అండి? పేరు? నా పేరు గులాం జహంగీర్. ఎంత వయసు ఉంటుంది? 60-70. 60-70 ఉంటుందా? పింఛన్ వస్తుంది? వస్తుంది. ఇట్లా మంచిగా అనిపిస్తుందా? మల్లారెడ్డి మంచిగా చేస్తాడా? మంచిగా చేస్తుంది. మంచిగా చేస్తాడా? ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఇక్కడ? ఏం నీళ్ళు మంచిగా వస్తానా? ఈ నీళ్ళు అయితే తక్కువ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తున్నా? తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది. ఇది ఇన్ని రోజులు మంచిగా వచ్చినాయి, ఇప్పుడు చాలా తక్కువ వస్తుంది. సరిపోతున్నాయా? సరిపోతారు. సరిపోతారు. కరెంట్ కానీ మంచిగా ఉంటుంది. మీద పెద్ద సార్ ఎట్లుందంట పాలన? ఆయనది కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? కేసీఆర్ మంచిగా చేస్తానంటావా? మాకైతే దేవుడు ఆయన. దేవుడా? ఎందుకంటే పింఛన్లు ఇస్తున్నారు కదా, కొడుకులు కూడా ఇయ్యారు. మరి ఎంత ఇస్తాండే? 3000 ఇస్తుంది. 3000 ఇస్తాను. హ్యాండ్ క్యాప్? హ్యాండ్ క్యాప్ రా. మరి సరిపోతున్నాయా? నాయి ఏం సరిపోవు కానీ ఏదో ఇక ఏం చేస్తాం. ఆయన తీయపోతే ఏం చేస్తాం? రూపాయి ఇయ్యారు కొడుకులు. కొడుకులు మంచి చూసుకుంటలేరే? చూడకనే కదా ఈ బాధ. అంతేనా? ఇంజిన్ అయితే వస్తుంది. మరి ఎట్లా ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావు? మళ్ళా ఏది వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? నాకైతే ఇదే రావాలనిపిస్తుంది. ఇదే రావాలనిపిస్తుంది. పింఛన్లకి అందరికి ఇదే రావాలనిపిస్తుంది. కొడుకులు చూసుకోకుండా గట్టినే బతాం. ఏం చేస్తాం? పింఛన్ తను బతారు అంటారు. ఏం చేస్తాం మరి? అంతేనా? సరేనా. మరి మంచిగా చేస్తాడా? మరి మళ్ళా చేస్తాడు. చేస్తాడా? అప్పుడప్పుడు వస్తాడా? వస్తాడు. కనిపిస్తాడా ప్రజలల్లో? కనిపిస్తాడా? చెప్తాం పింఛన్లు అయితే ఇస్తుండు మంచిగా. పర్వాలేదు. తిని తినలేదంటే బాగుండదు. తిని తినలేదంటే బాగుండదు. తిని తినలేదంటే బాగుండదు. బాగుండదు. అప్పుడు ఎట్లుండే? అప్పుడు ఎంత వచ్చేది పింఛన్? అప్పుడు నాకు ఈ కేసీఆర్ ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడు ఎంత వచ్చిందో ఏమో తెలియదు. అంతేనా?